పరారీలో ఉన్నాడు అనుకుంటాన్న మన ఎర్రగంగి రెడ్డి ఎక్కడైతే ఉన్నాడో ఆయనకి తన లాయర్ ఒక భరోసా ఇచ్చి, వివేక కేసులో నేను ఏదో సెటిల్మెంట్ చేస్తా, త్వరగా రాణిస్తా, నువ్వైతే ధైర్యంగా ఉండి లొంగిపో అని చెప్పినట్టుగా కొత్త వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎర్రగంగి రెడ్డి పాపం ఏదో టెన్షన్ పడి అజ్ఞాతంలో ఉంటే ఈయన లాయర్ వచ్చేసి, నేను ఉన్నా కదా, నువ్వు టెన్షన్ తీసుకోకు, బయటికి రా, వెళ్ళి లొంగిపో అని చెప్పాడంట. ఎంతవరకు ఇది? అదే చెప్తున్నారు, ఎందుకంటే ఆయన పరారు అజ్ఞాతంలోకి వెళ్ళాడని చెప్పారు. అయితే లాయర్ కన్విన్స్ చేశాడని చెప్తున్నారు. ఎందుకంటే అజ్ఞాతంలో ఆయన ఎంతకాలం ఉండగలరు? సిబిఐ ఖచ్చితంగా ఆయన ఎలాగో పట్టుకుంటుంది. మళ్ళీ ఇంకో అప్పుడు ఇంకో కేసు అవుతుంది, ఎస్కేప్ అయ్యాడు, హైకోర్టును ధిక్కరించాడు అని చెప్పి. అందుకని లాయర్ కన్విన్స్ చేసి రేపు హైదరాబాద్ వచ్చి ఇక్కడ నాంపల్లెలో సిబిఐ కోర్టుకి సరెండర్ అవుతున్నట్టుగా మనకు తెలిసిందనమాట. ఇదే అడ్వకేట్ మనం కానీ చూస్తే 2019లో సిట్ రెండవ సిట్ అప్పుడు, ఫస్ట్ సిట్ ఏమో చంద్రబాబు రెడ్డి వేశారు, మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చినాక రెండో సిట్ వేశారు. రెండో సిట్ ఛార్జ్షీటు 3 నెలల లోపల వేయలేదని చెప్పి దానికి సంబంధించి కోర్టులో వాదించి బెయిల్ తెచ్చింది కూడా ఈ అడ్వకేట్ అనమాట. చాలా రేర్ కేసెస్, రేర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి. అవును, మామూలుగా ఏంటంటే ఛార్జ్షీట్ కానీ సకాలంలో వేయకపోతే బెయిల్కి అర్హులు అనమాట. ఆ పాయింట్ని లేవనెత్తి వేయలేదు కాబట్టి ఈయనకి బెయిల్ ఇప్పించానని ఈయన బెయిల్తో బయట ఉన్నాడు. సో 2019 నుంచే ఈయన బెయిల్తో బయట ఉన్నాడు. సో ఈ మొత్తం కేసులో బెయిల్ ఇద్దరికే వచ్చింది. ఒకరేమో దస్తగిరి, అతనేమో అప్రూవర్గా మారాడు కాబట్టి సిబిఐ అబ్జెక్ట్ చేయలేదు. అతని బెయిల్ని అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసేసింది. బట్ ఈయన విషయంలో అబ్జెక్ట్ చేసినా కూడా, అంటే ఈయన విషయంలో సిబిఐ రాకముందే ఈయనకి బెయిల్ వచ్చేసింది. తర్వాత సిబిఐ ఈయన విషయంలో అనేక సార్లు రద్దు కోసం ట్రై చేస్తానే ఉంది, కానీ ఈయనకి బెయిల్ రద్దు కాలేదు. పవర్ఫుల్గా ఉన్నాడు లాయర్. ఈయన లాయర్ కొంచెం గట్టిగానే ఈయన తరపు నుంచి బిల్డప్ చేశాడు. మళ్ళీ అది కాకుండా A1 ఆయన, A4 లేడు, అదే దస్తగిరి. సో A2 ఉన్నారు, A3 ఉన్నారు, A5 ముగ్గురు 3-4 ఏళ్ళ నుంచి లోపలే ఉన్నారు. మొన్న వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు, ఉదయ్ కుమార్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. సో ఇప్పుడు ఈయనకు కూడా తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే సిబిఐ దర్యాప్తు క్లైమాక్స్ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఈ కేసులో ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ అయితే కానీ మేము ముందుకెళ్ళలేము. ఎందుకంటే A1 అనే అతను పవర్ఫుల్ వ్యక్తి, అతను వివేకానంద రెడ్డితో కూడా దాదాపు క్లోజ్ ఫ్రెండ్ లాంటి వాడు. అతను 30 ఏళ్ల పాటు వివేకానంద రెడ్డితో ట్రావెల్ చేశాడు. అతనికి మొత్తం పట్టుంది మొత్తంగా అక్కడ ఏరియాలో. సో సాక్షులను అతను ప్రభావితం చేస్తాడు అనేది సిబిఐ వాదన. కానీ మనకు వచ్చిన ఏంటంటే మరి 4 ఏళ్ళుగా ప్రభావితం చేయలేదు అతను, ఇప్పుడే చేయబోతున్నాడా 2 నెలల్లో అనేది కామన్ మ్యాన్కి వచ్చే ప్రశ్న. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్లు అంతా ఎలా ఉంటాయంటే ఏదో ఇప్పుడే కొంపంలో మునిగిపోతున్నాయి అతను బయట ఉంటే, 4 ఏళ్ళుగా ఉన్నాడుగా మరి 4 ఏళ్ళుగా ప్రభావితం చేయట్లేదు అనేది డౌట్ వస్తుంది. ఏదేమైనా సిబిఐ ఏం చేయాలనుకుంటుందంటే అందరినీ అరెస్ట్ చేసేసి లోపలేసేసి దర్యాప్తు చేస్తాం అని చెప్తుంది. ఈ కేసుకు సంబంధించి సిబిఐ వర్సెస్ కులకర్ణి అనే కేసును కూడా సిబిఐ పేర్కొనింది అనమాట. ఆ కేసులు ఏంటంటే సిబిఐ ఎన్క్వైరీ చేస్తున్నప్పుడు దర్యాప్తుని ఆపే విధంగా, అడ్డుకునే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టకూడదు నిందితులు అనేది సుప్రీంకోర్టు అప్పుడు తీర్పిచ్చింది సిబిఐ వర్సెస్ కులకర్ణి కేసులో. సో దాన్ని కూడా మెన్షన్ చేసి వీళ్ళు గట్టిగా ఈసారి హైకోర్టులో ఆర్గ్యూ చేసినట్టున్నారు. దాంతో హైకోర్టు కూడా గంగిరెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో క్యాన్సిల్ చేసి 5వ తేదీ గడువు విధించింది. రేపే కాబట్టి లాస్ట్ డే వచ్చి సరెండర్ అయ్యాల్సిన పరిస్థితి అయితే ఉంది ఆయనకి. ఆయన్ని సరెండర్ అవ్వగానే రిమాండ్ విధిస్తారు, 4-10 డేస్ రిమాండ్ ఉంటారు. తర్వాత ఈ సమ్మర్ వెకేషన్ తర్వాత కానీ మళ్ళీ వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అదే అందుకే భయపడ్డాడు ఎర్రగంగి రెడ్డి, ఈ వెకేషన్స్ ఉన్నాయి నెల రోజులు, బెయిల్ అయితే వచ్చే అవకాశం తక్కువే. వెకేషన్ బెంచ్కి వేసే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకన్నీ రైట్స్ కూడా ఉండవు. అర్జెన్సీ అయితేనే చేయాలి. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఎర్రగంగి రెడ్డి మనకు మొన్న ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తే కూడా ఆయన చెప్పింది ఏంటంటే, నాకు 25న బెయిల్ ఇది ఉంది, అప్లికేషన్ వస్తుంది ఆ రోజు చర్చకి, సో దాన్ని బట్టి నేను ఇస్తానన్నాడు. కానీ ఆయన ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేడు,
ఎందుకంటే ఆయన రేపు సరెండర్ అయిపోయి జైలుకి వెళ్తున్నాడు. మామూలుగా అయితే ఆయన ఎస్కేప్ అవుదాము ఈ కేసులో నుంచి, కొద్ది రోజులు ఎస్కేప్ అయిపోతే ఈ కేసు కొలిక్కి వచ్చేస్తుంది అవును అనేది అనుకున్నాడు. కానీ ఆయన ఏ వన్ని వదిలేసి వీళ్ళు దర్యాప్తు చేసే ప్రసక్తే లేదు. అందుకని ఆయన ఖచ్చితంగా పట్టుకునే కార్యక్రమం చేసుండేవాళ్ళు. అది అడ్వకేట్ అందుకని ఆయనకి కన్విన్స్ చేసి, నువ్వు ఎక్కడున్నా ఇవాళ పెద్ద విషయం కాదు పట్టుకోవడం, కాబట్టి నువ్వే సరెండర్ అయిపోతే మంచిది, కొద్ది రోజులు జైల్లో ఉండు, జైల్లో దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్లాన్ చేసుకుందామని సలహా ఇచ్చినట్టుగా ఉంది. ఏదేమైనా ఇక్కడ తెలంగాణ జైల్లో కొద్ది కష్టం ఆయనకి, కడప జైలు ఇంకేదైనా ఆంధ్రప్రదేశ్లో జైల్లో అయితే కొద్దిగా మేనేజ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ తెలంగాణ జైలు అంటే కొద్దిగా పొలిటికల్ ప్రెజర్ కష్టం. కానీ డబ్బులు పెడితే ఏ జైలైనా ఒకటే నా దృష్టిలో. ఇండియాలో డబ్బులు ఉండేవాడికి ఏ జైలైనా ఒకటే, డబ్బులు లేనప్పుడే ఇవన్నీ కావాలి. సో గంగిరెడ్డికి డబ్బులు ఉంది, ఆయన సింగిల్ గై, ఫ్యామిలీ లేదు, ఏం లేదు. మనం చూసాం మొన్న ఇంటర్వ్యూ అప్పుడు రాయల్గా ఉన్నాడు మనిషి. సో ఆయన మేనేజ్ చేసుకొని ఉండాలి. ఏదేమైనా ఏజ్డ్ కాబట్టి కొంత జైల్లో ఏమైనా ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఉండవుగా, ఏసీ ఉండదు, భాస్కర్ రెడ్డి మంచి బెడ్ ఉండదు, ఏసీ ఉండదు, తర్వాత అన్ని సౌకర్యాలు ఉండవు కదా. ఏమున్నా అక్కడ చేసే ఫుడ్ తినాలి, తర్వాత అక్కడ పడుకోవాలి, అక్కడ ఏసీలు ఏం పెట్టరు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒకవేళ ఇప్పుడు సిబిఐ అంటే కంపల్సరీ చెంచల్గూడ జైలుకే వేయాలి ఇన్ కేస్ మోస్ట్ ఛాన్సెస్. యా అంటే అటు చెల్లపల్లి కేసే వాళ్ళు ఉన్నారు, ఏ త్రీలు టూలు, ఇటేస్తే ఇక్కడ భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చెల్లపల్లికి వెళ్తే అక్కడ సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు ఉన్నారు వీళ్ళ జట్టు, వీళ్ళ టీమ్ అందరు. అంటే శివశంకర్ రెడ్డి వీళ్ళ టీంలో లేడు, అత్యధిక టీంలో లేడు, కానీ మిగతా ఇద్దరు ఉన్నాడు. బట్ శివశంకర్ రెడ్డి ఈ 40 కోట్లు ఎర్రగంగిరెడ్డికి ఆఫర్ చేసింది. శివశంకర్ రెడ్డి అని దస్తగిరి వాంగ్మూలంలో ఉంది. దస్తగిరి ఏం చెప్పాడంటే నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు, మన వివేకానంద రెడ్డిని చంపేస్తే మనకి 40 కోట్లు సుపారీ ఉంది, అందులో 8 కోట్లు మనకు వస్తాయి అని చెప్పాడు. అంటే మనకంటే నీకే 5 కోట్లు వస్తుంది అని చెప్పాడంటే మొత్తంగా 40 కోట్లు ఉంది దీంట్లో అనేది చెప్పాడు. సో అందులో 8 కోట్లు గంగిరెడ్డికి వస్తుంది, 5 కోట్లు దస్తగిరికి వెళ్తుంది, ఇలాంటిది ఏదో పంపకాలు జరిగాయని చెప్పాడు. సో 40 కోట్లు గంగిరెడ్డి పెట్టే పరిస్థితి లేదు మామూలుగా ల్యాండ్ ఇష్యూ అయితే. కాబట్టి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ డీల్ కుదిర్చాడు, అది కూడా అవినాష్ రెడ్డి తరఫున, భాస్కర్ రెడ్డి తరఫున కుదిర్చారు అంటున్నారు. కానీ ఇక్కడ మన కామన్ మ్యాన్కి వచ్చే డౌట్లు ఏంటంటే, దస్తగిరి లాంటి పనికిమాలిన వాడి కోసం 5 కోట్లు అవసరమా వాడికి? మామూలు డ్రైవర్ కూడా పని వదిలేసి ఖాళీగా ఉన్నాడు. సో వాళ్ళకి ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదు ఈ ముగ్గురికి, పాల్గొన్న వాళ్ళకి. ఈయనకి కూడా, ఈయన మీద కూడా ఎటువంటి కేసులు లేవు, ఇది ఎర్రగంగిరెడ్డి మీద. ఇలాంటి వాళ్ళుని టీమ్గా ఫామ్ చేశారా? పులివెందలు అంటే మనకు అర్థమవుతుంది పులివెందల్లో ఎటువంటి వ్యవహారాలు జరుగుతాయని. ఇటువంటి పులివెందల్లో ఉండి, ఒక ఎంపీ స్థాయిలో ఉండి, ఇంత సీనియర్స్గా ఉండి ఇటువంటి పనికిమాలిన టీమ్న పెట్టారు, 40 కోట్లు ఇస్తారా? లేదు, ఇక్కడ వాళ్ళిద్దరు ఏంటంటే పర్సనల్ రివెంజ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని పెట్టుకున్నాడు, రివెంజ్ ఉంది కాబట్టి. రివెంజ్ ఉన్నా కూడా ప్రొఫెషనల్ హత్య చేసేవాడు రివెంజ్ వాళ్ళని తెచ్చిపెట్టి గబ్బు చేయడు. ఆహా, నేను వీళ్ళు కాదు ప్రొఫెషనల్స్. దీని వెనక ఎవరు, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉంటే రివెంజ్ వాళ్ళని ఎందుకు హత్య చేపిస్తారండి? రేపు పొద్దున మీరే చెప్పారు సార్ అని వాళ్ళు చెప్పారా? నాకు దస్తగిరి కూడా ఒక రివెంజ్ ఉంది, ఆ పిల్లల్ని తీసుకొస్తే పోరా బయటికి అన్నాడు. ఏదన్నా కానీ రివెంజ్ ఉండే వాళ్ళని వీళ్ళు టీమ్గా ఫామ్ చేయరు, అది నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ప్రొఫెషనల్ అండి, నేను ఒకరిని చంపాలనుకున్నా, నేను ఎలా ప్లాన్ చేస్తాను? వాళ్ళని చంపినాక అది నా దగ్గరికి రాకుండా ఉండడం ఎలా అని ఆలోచిస్తా. కానీ రివెంజ్ వాళ్ళని పంపిస్తే వాళ్ళకి, వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కదా, వాళ్ళని పంపిస్తే ఎలాగండి? ప్రొఫెషనల్గా చేయాలి కదా ఒక హత్యని. వీళ్ళ చేశారు మరి, ఏం చేస్తారు? వీళ్ళు చేయలేదని చెప్తున్నా నేను. ఓకే, అది దస్తగిరి లాంటి వాడు ఒకటి చేసి ఈ స్టోరీ అంతా అల్లాడు అనేది నేను చెప్తున్నా ఆ థీరీ. అది కూడా నిజమే, ఎందుకంటే వాడు చెప్పిన ప్రకారంగా ముందు ఈయన గుర్తు చెప్పాడు తప్ప ఈయన ఏమన్నా వేరే ఆధారాలు ఉన్నాయా ఈ నలుగురు? ఏం లేవు, జీరో. అసలు ఆ రోజు జరిగిందంతా జీరో ఆ స్టోరీ. నిజంగా మనం అన్నట్టు కారులో చంపి కూడా శవాన్ని ఇంట్లో పడేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆడ బ్లడ్ టెస్ట్ చేశారా? ఆ బ్లడ్ డిఎన్ వీడిదేనా? ఏమి లేదు కదా ఇవన్నీ, ఏం లేదు. ఆ బ్లడ్ ఇతందేనా, టెస్ట్ చేశారా? ఏం లేదు ఇక్కడ.
సో ఇదేంటంటే ఈ దస్తగిరి చేసి కూడా ఇదంతా స్టోరీ అల్లచుండొచ్చు. ఈ కేసుని రాజకీయంగా ఇద్దరు పార్టీలు ఉపయోగించుకోండొచ్చు. సిబిఐ కూడా మిగతా ఏమి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎంతసేపు రాజకీయ మోటివ్, ఈ 40 కోట్ల కథ, దస్తగిరి వాంగ్మూలం ఏదన్నా అంటే టేక్అవుట్ ఉంటుంది. అదేదో బ్రహ్మ పదార్థం లాగా దాన్ని పట్టుకొని పెద్ద టేక్అవుట్లో దొరికారు. టేక్ ఏం టేక్అవుట్ అనేది ఏం లేదు. కింద కిరాణా షాప్కి, ఆఫీస్కి, అంతా ఒకటే ఉంటుంది. 500 మీటర్ల దూరంలో ఎక్కడైనా ఉండొచ్చు. పులివెందుల వీరే రేట్ తక్కువ. రెండోది సునీల్ యాదవ్ మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉన్నాడని చెప్తున్నాడు. సునీల్ యాదవ్ హత్యలో పాల్గొన్నాడు లేదా ఎలా తెలుస్తుంది? అసలు సునీల్ యాదవ్ ఇప్పటి వరకు రివెంజ్ స్టోరీ కూడా ఎవరు చెప్పారు మనకి? సునీల్ యాదవ్ చెప్పాడా మా అమ్మనేమన్నా చేశాడని? ఇప్పుడు మనకేమన్నా చెప్పాడా? ఉమాశంకర్ రెడ్డి చెప్పారా నా భార్యను చేసి? ఏం లేదు. ఈ స్టోరీలంతా కూడా ఎవరో చెప్పాడు, హీర్సే. ఎగ్జాక్ట్లీ, నిజంగా ఆలోచిస్తే ఉమాశంకర్ రెడ్డి కూడా చెప్పాలా వాడి పరువు? అదే చెప్తున్నా, ఎవరు చెప్పలేదు. ఇదంతా హీర్సే అండి. సో ఈ కేసులు ఏంటంటే ఆల్రెడీ ఎవడో కథ చెప్తే ఆ కథను మనం నమ్మేసి చర్చిస్తూ ఉంటాం. అది ప్రాబ్లం. ఆ కథ ఏదో యాజిపిటి చేస్తుంది. మార్నింగ్ మన కృష్ణారెడ్డి వచ్చిన తర్వాత క్లారిటీ ఉంది. కృష్ణారెడ్డి ప్రత్యక్ష సాక్షి అండి. ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. వచ్చినప్పటి నుంచి ఆయన ఒకటే కాదు కదా, ఆయన చెప్పిన స్టోరీ కరెక్టే కాదని ప్రకాష్ ఉన్నాడు, వినయతుల్లా ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు కదా. సో నైట్ 11కి ముందు, ఇంట్లోకి ముందు షమీం ఫోన్ తర్వాత మార్నింగ్ కృష్ణారెడ్డి వచ్చే వరకు ఏం జరిగింది? వచ్చేవరకు ఏం జరిగింది తెలీదు. రంగయ్య నేను చూశానని చెప్తున్నాడు, కానీ తర్వాత ఆయన టీవీ ఛానల్ ముందు నాకేం గుర్తులేదు అంటున్నాడు. తర్వాత కృష్ణారెడ్డి చెప్తున్నది ఏంది, నేను వచ్చేసరికి వాడు నిద్రపోతున్నాడు, నేను వచ్చినాక, ప్రకాష్ వచ్చినాక, లక్ష్మణ్ వచ్చినాక అప్పుడు లేచి వాడు పార్క్లో ఓడవడానికి పోయాడని చెప్తున్నాడు. తర్వాత కూడా కోపంగా అడిగాడంట కృష్ణారెడ్డి, ఏమరా రాత్రి మన ఈయన్ని చంపేస్తే, సార్ని చంపేస్తే నువ్వు ఏం రా చేస్తున్నావు, నువ్వు కాపలా కదా ఉండాలంటే నేను దోషులు దీన్ని నిద్రపోయినాను సార్ అన్నాడంట. వాడు తాగి పడుకుంది కరెక్టే సార్, కాబట్టి వాడు మధ్యలో చూసింది లేదు, ఏమి లేదు. వాడు సో మధ్య అంత మధ్యలో చూసింటే అంత ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. వీడు వచ్చి లేచాడు. ఒకవేళ భయపెట్టాడు ఎర్రగంగిరెడ్డి అంటే వాడు మాయమైపోయి ఉండాలి, అక్కడ ఉండడు. అసలు సీన్ లోనే ఉండడు. ఉండడు కదా భయపెట్టి ఉంటే. రాత్రి సో ఇదంతా ఈ స్టోరీ అంతా కూడా మనకి దస్తగిరి స్టోరీ అండి. దస్తగిరిని సిబిఐ మేనేజ్ చేసి ఈ స్టోరీ చెప్పమనింది మేబీ. సో సిబిఐని ఎవరు మేనేజ్ చేశారనేది అది చెప్పాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు, మనకు తెలియదు. వాళ్ళు చెప్పరు, ఎవరో చెప్పాలి. సో ఇది బేసిక్ గా జరిగింది. కాబట్టి అసలు హత్య ఎవరు చేశారనేది ఒక అంశం అయితే, వేరే వాళ్ళు చేసినట్టుగా మనం అందరూ నమ్మేసి చర్చించుకుంటున్నాం. ఈ డౌట్ మనకి ఇంతకుముందు వచ్చినప్పుడు, కార్ స్టోరీ వచ్చినప్పుడు కూడా వచ్చింది కదా, అసలు ఇంట్లోనే ఎందుకు జరగాలి మర్డర్? అవును, అసలు ఇంట్లో అంత బ్లడ్ అక్కడ ఉంది కాబట్టి ఇంట్లోనే జరిగినట్టుగా నమ్ముతున్నారు. ఆ బ్లడ్ కూడా తెచ్చిపోయచ్చు కదా, తెచ్చిపోయచ్చు. ఆ బ్లడ్ ఏందని డిఎన్ఏలో ఏమైనా జరిగాయా? బెడ్రూమ్ అంత ఉంది, బాత్రూమ్ లో, బాత్రూమ్ గోడలో కూడా జల్లే, బకెట్ లో తెచ్చిపోతున్నట్టు అట్లాగే ఉంది. అసలు ఎలా అది కూడా ఆడ్గా ఉంది. సో దీన్నంతా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదండి ఎవరు కూడా. ఇది ఏంటంటే పొలిటికల్ మోటివేషను. యాక్చువల్గా హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అప్పుడే ప్రాపర్గా చేస్తుంటే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిండేది. ఇవాళ చంద్రబాబు వాళ్ళు మిగతా వాళ్ళు నిందిస్తున్నారు, కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు ప్రాపర్గా చేయలేదు? అప్పుడే నిందితుల్ని ప్రాపర్గా చేస్తే ఇంకోలాగా చేద్దాం అనుకున్నారు, అది వికటి. అది సో బేసిక్గా ఏంటంటే ఈ కేసు అనేది విచిత్రంగా ఉంది. మొత్తంగా అనేక డౌట్లు ఉన్నాయి. ఈ డౌట్లంతా క్లియర్గా క్లారిఫై అయ్యి బయటకు వచ్చేసరికి నాకు తెలిసి ఎప్పటికీ నిజం బయటికి రాకపోవచ్చు. ఆయన నిన్న మనం డిస్కస్ చేసిన నిజం గురించి అనేక నిజాలు ఉన్నాయి తప్ప ద నిజం అనేది లేదు, ద ట్రూత్ అనేది ఏం లేదు ఇక్కడ కనబడట్లే. హత్య ఎవరు హత్య అయితే చేశారు అది నిజమే, ఎవరు చేశారనేది ఖచ్చితంగా అయితే దస్తగిరి చేశాడు, దాంట్లో డౌట్ లేదు. మరి దస్తగిరి ఒకటే చేశాడా, అతనికి తోతను ఉన్నారనేది దస్తగిరి చెప్తే తప్ప మనకి, దస్తగిరి చెప్పింది బిలీవబుల్గా లేదు అది స్టోరీ. అండ్ పైగా ఇది ఎట్లుందంటే, ఈ కథని నువ్వు చెప్పి జనాలని నమ్మించు అని ప్రాక్టికల్గా వాడిని వదిలేసినట్టు ఉంది. అంతే కదా, ఇది ప్రెస్ మీట్ పెట్టి చెప్పురాను అని చెప్తే కదా వాడు చెప్తున్నాడు. జనాలకు బాగా వెళ్ళాలి ఈ స్టోరీ, చేసేది నువ్వే కాబట్టి నమ్ముతారు. నువ్వేం చెప్తే వాడు స్వయంగా ఉన్నాడు కదా, వాడు చెప్తున్నాడు కదా అని అంటున్నారు. అంటే మనం ప్రేమ పేసి దస్తగిరి చెప్పిన దాన్ని నమ్మేసి ఒక చర్చ చేస్తున్నారు అందరు కూడా. అవును. సో అది ఫస్ట్ అసలు వాడు చెప్పింది ఎందుకు నమ్మాలా అనే క్వశ్చన్ వేసుకోవడం అవసరం.
మనకి దాని ఏమంటారు, క్వశ్చన్ ద క్వశ్చన్ అంటారు, క్వశ్చన్ ఎవరి ఆన్సర్ అంటారు. సో అటువంటి ఒక ఇది దీంట్లో అవసరం. అండ్ మళ్ళీ మార్నింగ్ కృష్ణారెడ్డి వచ్చినప్పటి నుంచి భాస్కర్ రెడ్డి వచ్చే వరకు మధ్యలో జరిగింది కూడా చూస్తే భాస్కర్ రెడ్డి తప్పులేనట్టే కనబడుతుంది. ఇక్కడ ఉన్న స్టోరీ ఆడు చెప్పాడు. అవును, ఇక్కడ ఒకటే అండి, మనకి కృష్ణారెడ్డి చెప్పిన స్టోరీలో ఎర్రగంగిరెడ్డి క్లీన్ చేశాడని చెప్తున్నాడు కృష్ణారెడ్డి క్లియర్గా. సో ఎర్రగంగిరెడ్డి క్లీన్ చేసినప్పుడు భాస్కర్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి రోల్ ఏముంది, అవినాష్ రెడ్డి ఒకసారి చూసేసి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత లోపలికే రాలేదని కృష్ణారెడ్డి చెప్తున్నాడు. సో దీంట్లో ఏది నమ్మాలా అనేది ఎవడు ఎలా డిసైడ్ చేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఆయన ఓనర్ తర్వాత ఓనర్ ఎవరు, అల్లుడే కదా అన్నట్టుగా ఆ ఓనర్కి చెప్పాడు. మరి అట్లాంటిదప్పుడు కృష్ణారెడ్డి చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అల్లుడికి, సార్ లెటర్ దొరికింది, ఇలాగా లెటర్లో ఉంది, ఆయన గాయమైంది, ఇదేదో ఎవరో చేసి వెళ్ళినట్టుకున్నారు సార్ అని చెప్పినప్పుడు అతను ఏం చేయాలి, ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాలి కదా, లెటర్ దాచిపెట్టి అవి దాచిపెట్టి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మళ్ళీ ఓనర్ తర్వాత ఓనర్ అల్లుడికి ఫోన్ చేసినప్పుడు మధ్యలో ఇంకో పెద్ద మనిషి ఎవరు లేరు, అంటిల్ అండ్ అన్లెస్ అవినాష్ భాస్కర్ రెడ్డి వచ్చాక వాళ్ళని పెద్ద మనుషుల్లో పెట్టారు అంతే. కానీ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వైఎస్ మనోహర్ రెడ్డి. మనోహర్ రెడ్డి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పెద్ద పంచాయతీలు చేసే పెద్ద మనిషి, అక్కడ అందరినీ నమ్మే పెద్ద మనిషి, ఒక నిజంగా ఒక పెద్దరాయుడు లాంటి పెద్ద మనిషి. ఆయన ఏది చెప్తే అదే శాసనం. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లి మెల్లిమెల్లి మాయమవుతాం పూర్తిగా మాయమైపోయాడు. అసలు ఆయన అసలు అనుమానితుల జాబితాలో తీసేసి, అసలు వీళ్ళ కుటుంబంలో ఈయన కూడా ఉన్నాడా అనే రకంగా వచ్చేసింది.